हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेनु ई वीडियोलो कर्नूल डिस्ट्रिक्ट नी 2024 लो ये पार्टी సొంతం చేసుకోబోతుందో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను। మీరు వీడియోని అయితే పూర్తిగా చూడాల్సి ఉంటుంది, లేదు అంటే గనక ఈ విశ్లేషణ అంటే ఈ సర్వే అయితే మీకు అర్థం కాదు। సో చివరి వరకు చూస్తేనే మీకు ఈ సర్వే అన్నది పూర్తిగా అర్థమవుతుంది। సో నేను ఇక్కడ రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను। సో మొదటిగా అసలు కర్నూలులో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటో మొదటగా అయితే తెలుసుకుందాము। సో మొత్తం కర్నూలు డిస్ట్రిక్ట్ కి సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి। ఒకటి అదోని, ఒకటి ఆలూర్, కోడుమూర్, కర్నూల్, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూర్ అన్నమాట। మొత్తం 7 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి। సో నేను మొత్తం కూడా రెండు రకాల విశ్లేషణ ఉన్నాను కదా। ఒకటి పార్టీలు ఇండివిజువల్ గా పోటీ చేస్తే అంటే ఏంటి అంటే ఎవరికి వారు పోటీ చేస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నది ఒక విశ్లేషణ అయితే। ఇంకా రెండో విశ్లేషణ, వైఎస్ఆర్సీపీ ఎట్లానో పొత్తు లేకుండానే వాళ్ళు పోటీ చేస్తామని చెప్తున్నారు, వేరే టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కూడా పొత్తుల్లో ఉండి పోటీ చేస్తానంటున్నారు। ఒకవేళ టీడీపీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వస్తే గనక ఏ పార్టీకి ఎన్ని సీట్లు సంపాదించుకుంటాయి ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ లో అన్నవి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను। సో మొదటిగా ఎవరికి వారు ఇండివిజువల్ గా అంటే పొత్తు లేకుండా పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తారు అన్నదైతే చూద్దాము। సో మొదటిగా అదోని। సో అదోనిలో మనకి ఎవరు పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తే గనక వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది అని చెప్పుకోవచ్చు। అంతేకాదు ఆల్మోస్ట్ ఒక 15,000 నుంచి 20,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అదోనిలో। ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆలూరు, ఆలూరులో కూడా వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా ఉన్నట్టు కనిపిస్తుంది। అండ్ ఇక్కడ నార్మల్ మెజారిటీ అయితే కాదు, 25,000 నుంచి 30,000 మెజారిటీతో ఆలూరు వైసీపీ అభ్యర్థి అయితే గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుంటే కోడుమూరు అన్నమాట। సో ఈ కోడుమూరులో కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా ఎత్తులో కనిపిస్తున్నాయి ఇక్కడ। అంతేకాదు ఇక్కడ కూడా ఒక భారీ మెజారిటీతోనే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఒక 30,000 మెజారిటీ వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది ఇక్కడ ఈ కోడుమూరులో। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కర్నూలు అన్నమాట। సో కర్నూలు ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అన్న దానిలో ఎలాంటి ఇది అయితే ఏం కనిపించట్లేదు। ఇది కూడా నార్మల్ మెజారిటీ అయితే కాదు, ఒక 45,000 మెజారిటీతో కర్నూలు డిస్ట్రిక్ట్ ని అంటే ఈ కర్నూలు యొక్క ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందుతారని అయితే తెలుస్తుంది। ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మంత్రాలయం। సో మంత్రాలయంలో ఇంతవరకు కూడా కొంచెం టీడీపీ బలంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ టీడీపీ కంచుకోటలను ఆల్రెడీ బద్దలు కొట్టింది మనకి పాత సిస్టమ్ లో అయితే। ఇప్పుడు వచ్చేసరికి మంత్రాలయాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। అంతేకాదు ఒక 15,000 నుంచి 20,000 మెజారిటీతో మంత్రాలయాన్ని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి కైవసం చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పత్తికొండ అన్నమాట। సో ఈ పత్తికొండని కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంటే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి పత్తికొండ నియోజకవర్గాన్ని కూడా। ఇక మనం ఎమ్మిగనూరు తీసుకుంటే ఎమ్మిగనూరును కూడా వైఎస్ఆర్సీపీనే సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి ఇది ఏం కనిపించట్లేదు। సో ఇక్కడ మనకి టీడీపీ అవ్వచ్చు, జనసేన అభ్యర్థులు అవ్వచ్చు, ఎవరు కూడా పెద్దగా చూపించినట్టు ఏం కనిపించట్లేదు। ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నిలబడ్డ అభ్యర్థి పూర్తి మెజారిటీతో గెలుచుకుంటాడు ఎమ్మిగనూరుని। ఇక మనం ఓవరాల్ గా కర్నూలు చూసుకుంటే ఉన్న 7 సీట్లకు గాను ఎవరికి వారు ఇండివిజువల్ గా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ 7కు 7 స్థానాలని అయితే కర్నూలుని సొంతం చేసుకుంటుంది। అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ ని వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే తెలుస్తుంది। జనసేన పార్టీ గాని టీడీపీ పార్టీ కానీ కనీసం అంటే కనీసం కూడా చూపించే పరిస్థితులు అయితే కర్నూలులో కనిపించడం లేదు। సో ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ విశ్లేషణ जनसेन टीडीपी ఇది ఆల్రెడీ ఖరారైపోయినట్టే కనిపిస్తుంది। జనసేన టీడీపీ పార్టీ కలిపి పోటీ చేయడం అన్నది ఇంకా బీజేపీ సిపిఐ సిపిఎం కలుస్తాయా లేదా అన్నదే మనం చూడాలి। ఒకవేళ టీడీపీ జనసేన పార్టీ కనుక కలిపి పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో ఏ ప్రయోజనాలున్నాయి, ఎవరికి ఎంత ఎక్కువ మెజారిటీస్ వస్తాయి ఏంటి అన్నది కూడా ఇక్కడ మనం చూద్దాం। సో ఇక మనం ఫస్ట్ చూస్తే అదోని। సో అదోనిలో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। టీడీపీ రండి, జనసేన రండి, సిపిఐ సిపిఎం బీజేపీ అన్ని కలిపి వచ్చినా గానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థే అదోనిని గెలుచుకుంటారని అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ। సో ఇక్కడ అయితే వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అదోనిలో అయితే బాగా కనిపిస్తుంది। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఆలూర్। సో ఆలూర్ నియోజకవర్గాన్ని కూడా కర్నూలులో ఆలూర్ నియోజకవర్గాన్ని కూడా టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీకి వెళ్లిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ। సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ మెజారిటీ కూడా ఏం తగ్గే అవకాశాలు ఏం కనిపించట్లేదు। ఒక 15,000 నుంచి 20,000 మెజారిటీ ఈజీగా వచ్చేస్తుంది। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కోడుమూరు అన్నమాట। సో ఈ కోడుమూరులో కూడా ఏమీ పెద్ద ప్రభావం అయితే చూపించట్లేదు టీడీపీ జనసేన కలిపి పెట్టిన అభ్యర్థి కూడా। ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు 100% అయితే కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కర్నూలు అన్నమాట। సో ఈ కర్నూలులోనే మొత్తం హవా అంతా కూడా నడుస్తుంది ఇక్కడ। ఈ కర్నూలుని ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం బిఎస్పీ అన్ని కలిసి పోటీ చేసినా గానీ వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు 100% అయితే కనిపిస్తున్నాయి ఈ కర్నూలులో। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే మంత్రాలయం అన్నమాట। సో మంత్రాలయాన్ని కూడా ఇక్కడ జేఎస్పీ గాని టీడీపీ గాని పెద్ద ప్రభావం అయితే మనకి ఇక్కడ చూపించడం లేదు। సో దీనిని కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి దీనిని కూడా తీసుకు వెళ్లిపోతారని ఇక్కడ గెలుపొందుతారని అయితే ఎక్కువగా అన్ని తెలుస్తున్నాయి ఇన్ఫర్మేషన్స్। సో మంత్రాలయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇంకా పత్తికొండ చూసుకుంటే పత్తికొండను కూడా వైఎస్ఆర్సీపీ ఎత్తుకుపోతుందని అయితే తెలుస్తుంది। అంతేకాదు భారీ మెజారిటీతో పత్తికొండని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుందనైతే తెలుస్తుంది। టీడీపీ జనసేన పార్టీ పెద్ద ప్రభావాలు అయితే ఇక్కడ ఏం చూపించటం లేదు। ఇక మనం ఎమ్మిగనూరు చూసుకుంటే ఎమ్మిగనూరులో కూడా టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అసలు ఏమీ కూడా ఏం చూపించట్లేదు। వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ కూడా గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి। ఇక ఓవరాల్ గా ఈ కర్నూలు డిస్టిక్ లో జనసేన టీడీపీ బీఎస్పీ సిపిఐ సిపిఎం బీజేపీ ఇవన్నీ కలిపి పోటీ చేసినా గానీ ఎలాంటి ప్రభావం చూపించట్లేదు। అంతేకాదు భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే 7 నియోజకవర్గాల్లోనూ కర్నూలుని క్లీన్ స్వీప్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది। సో మనం ఇక్కడ ఏం చూసినా గానీ ఓవరాల్ గా కర్నూలు డిస్టిక్ మొత్తాన్ని కూడా వైఎస్ఆర్సీపీని ఈ పట్టు వస్తుందని అయితే తెలుస్తుంది। సో నేను ఇలాంటి సర్వేలు అయితే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, కడప, అనకాపల్లి, గుంటూరు, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ వీటన్నిటికి సంబంధించి నేను సర్వేలు అయితే నేను చేశాను। సో ఆ సర్వేలు అయితే చూడాలనుకుంటే కనుక లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్ లో, లింక్స్ లోకి వెళ్ళి చూసేసేయండి। సో ఇంకా ఓవరాల్ గా ఇలాంటి సర్వేలు మీరు ఇంకా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి చూడాలి అనుకుంటే కనుక మీ ప్రభు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే నా మోటివేషన్ కోసం ఈ వీడియోని అయితే లైక్ చేయండి। మీ ప్రభు సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ।